हेलो फ्रेंड्स, वेलकम टू वानी किचन। गुम्मड़ी गिंजल तो रुचिकरम कारपड़ी एला चेयालो चूद्दाम। पोड़ी अन्नंलो कैना रोट्टेलो कैना लेदा चपाती इडली दोशल्लो की कूडा चाला टेस्टीगा उंटुंदी। इप्पुडु ई कारपड़ी तैयार चेयडानिकी मुंदुगा गुम्मड़ी गिंजलनी चिन्न मंट मीद 3-4 निमिषालु वेयिंचुकोवाली। इक्कड पोट्टु तीसिन गुम्मड़ी पलुकुलनी तीसुकुन्नानु। इवि पोट्टु तीयनिवि कूडा दोरुकुतायि। वाटितोनैना कानी कारपड़ी तैयार चेसुकोवच्चु। వీటిని తరచు తినడం అలవాటైతే ఇందులో ఉండే జింక్ వలన జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది। ముఖ్యంగా చదువుకునే పిల్లలకి తప్పకుండా వీటిని అలవాటు చేయండి, చాలా మంచిది। చూడండి, ఇవి 3-4 నిమిషాలు వేయిస్తే పొంగినట్లుగా కాస్త నిండుగా ఉబ్బినట్లుగా అవుతాయి। అంటే మరి ఎర్రగా కాకుండా ఇలా లైట్ గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ప్లేట్ లోకి పోసి పూర్తిగా చల్లారనివ్వాలి। ఆ తర్వాత మనం తీసుకున్న గుమ్మడి పలుకులకు సరిపడా, అంటే ఇక్కడ ఒక కప్పు గుమ్మడి పలుకులను తీసుకున్నాం కదా, వాటికి గాను 1 టీ స్పూన్ ధనియాలు, 5-6 పలచగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు, చిన్న టీ స్పూన్ తో 1 టీ స్పూన్ లేదా కొద్దిగా ఎక్కువగా నువ్వులు తీసుకోవాలి। అదే విధంగా 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి అన్నింటిని కూడా లో ఫ్లేమ్ లో 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి। గుమ్మడి గింజల్లో ఆల్్రెడీ నూనె శాతం ఉంటుంది కాబట్టి నేను నూనె వేయట్లేదు, మీకు ఇష్టమైతే 1 టీ స్పూన్ నూనె వేసుకోండి। ఇప్పుడు 4-5 ఎండు మిరపకాయలు కూడా వేసి మరి ఎక్కువగా కాకుండా కొన్ని సెకండ్స్ కలుపుకుంటే సరిపోతుంది। కొబ్బరి ధనియాల వేడికే మిరపకాయలు చక్కగా వేగుతాయి। ఇప్పుడు వీటిని వేరే ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి। ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి। అయితే ఈ కారపొడిలో ఈ విధంగా కొద్దిగా కొబ్బెర అదే విధంగా నువ్వులు వేయడం వల్ల కారపొడి అనేది టేస్టీగా తయారవుతుంది। అయితే ఇక్కడ వీటితో పాటే కాకుండా గుమ్మడి గింజలని తర్వాత వేసుకోవాలి। చూడండి, ఈ విధంగా కారపొడిని అంటే మరీ మెత్తగా కాకుండా ఇలా లైట్ గా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి। ఆ తర్వాత పూర్తిగా చల్లారిన గుమ్మడి గింజలను వేసుకోవాలి। ఇప్పుడు 1-2 వెల్లుల్లిపాయలను వేసి మరీ ఎక్కువగా కాకుండా కొన్ని సెకండ్స్ అలా మిక్సీ పడితే సరిపోతుంది। గుమ్మడి గింజల్ని వేయించి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పడుతున్నాం కాబట్టి పొడి అనేది చాలా త్వరగా తయారవుతుంది। అదే విధంగా ఒకేసారి కాకుండా ఆపి ఆపి మధ్య మధ్యలో మిక్సీ పడితే ముద్దలా కాకుండా కారపొడి అనేది చక్కగా ఇలా పొడి పొడిలా వచ్చేస్తుంది। ఇప్పుడు ఈ కారపొడిని తడి లేకుండా నిల్వ చేసుకుంటే వారం 10 రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటుంది। ఈ పొడి దేంట్లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది। మరి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఈ కారపొడి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।